అందరికి నమస్కారం మనం ఇంతకుముందు వీడియోలో ట్రాన్స్లేషన్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చూసాము అయితే ట్రాన్స్లేషన్లో మనం బాగా యూజ్ చేసిన ఫార్ములా మీరు చూశారు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ వైఈవల్ టు వై డాష్ ప్లస్కే అసలు ఈ ఫార్ములాలు ఎట్లా తయారైనా మనం అక్కడ కొన్ని నెంబర్స్ని తీసుకొని ఈ ఫార్ములా ఫార్మేషన్ చూసాము బట్ ఈ ఫార్ముల యొక్క ఫార్మేషన్ని జనరలైజ్డ్గా ప్రూవ్ చేద్దాం చాలా సింపుల్ ప్రూఫ్ మీకు అంటే ఇది మనం ఆ వీడియోలోనే కలిపి చెప్పచ్చు కానీ దీని మీద మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ రాదు కాబట్టి అది ఒక టైం వేస్ట్ అవుతుంది ఎవరికైనా క్యూరియాసిటీ వాళ్ళకి అసలు ఈ ఫార్ములా ఎట్లయితే తయారవుతాయో అనే క్యూరియాటి క్యూరియాసిటీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కోసం ఈ వీడియో చాలా చిన్న వీడియో ఓన్లీ ఈ ప్రూఫ్ వరకు డిస్కస్ చేసుకుందాం చూడండి మీకు అవసరం ఉంటేనే ఈ ప్రూఫ్ ఎట్లా తయారైందనే ఇంట్రెస్ట్ చూడాలని ఉంటేనే చూడండి లేకపోతే ఈ వీడియో మీకు అవసరం లేదు సో ఇది ఆరిజిన్ ఒక పాయింట్ తీసుకుందాం ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అంటే ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్స్ వై అనే కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ దీని అర్థం ఏంటి ఈ కోఆర్డినేట్స్ ఎలా రాస్తాం మనం అంతకుముందు వీడియోలో చూసాం ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అదే ఎక్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని యూనిట్స్ అన్నట్టు స్ట్రైట్గా చూడండి ఇక్కడ వరకు సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్స్ యూనిట్స్ అని దీని అర్థం ఈ దూరం ఎక్స్ అంటే వైయాక్సిస్ నుంచి ఎక్స్ యూనిట్స్ దూరంలో ఉంది అని అర్థం మరి ఈ వై ఏం చెప్తుంది ఆరిజిన్ నుంచి వై యూనిట్స్ ఎత్తులో ఉంది అంటే ఈ హైట్ ఈ హైట్ వై యూనిట్స్ అని చెప్తుంది అంతే కదా ఈ కోఆర్డినేట్స్ రాసే విధానం ఇదే కదా మనం జనరల్గా కాన్సెప్ట్ సపోజ్ మనం ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేద్దాం ఈ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకపోయి వేరే ఇంకొక కొత్త పాయింట్ దగ్గరికి ట్రాన్స్లేట్ చేద్దాం నేను సర్వ చేసినట్లే వస్తుంది రైట్ ఇది కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ఈ పాయింట్సే హెచ్ కామాకే కే అనుకుందాం హెచ్ కామాకేకి షిఫ్ట్ చేసాం ఇప్పుడు మనం ఆరిజిన్ని హెచ్ దీని అర్థం ఏంటి చెప్పండి ఇది హెచ్ కామా కే అంటే అర్థం ఏం చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడ హెచ్ యూనిట్స్ అనే కదా అర్థం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ హెచ్ యూనిట్స్ కే అంటే ఈ హైట్ కే యూనిట్స్ ఆరిజిన్ని అక్కడికి షిఫ్ట్ చేసాం ఇక్కడ ఉండాల్సిన ఆరిజిన్ ఇక్కడ షిఫ్ట్ చేసాం హెచ్ కామ కే అనే పాయింట్ కోఆర్డినేట్స్ ఎట్లా రాసాం ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం హెచ్ కామ కే కోఆర్డినేట్స్ అర్థం ఏంటి హెచ్ అంటే ఆరిజిన్ నుంచి ఆరిజెంటల్గా హెచ్ యూనిట్స్ డిస్టెన్స్ కే అంటే వర్టికల్ కే యూనిట్స్ డిస్టెన్స్ ఇప్పుడు ఈ పాయింట్కి ఎక్స్ కామా వై అనేవి కోఆర్డినేట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇప్పుడు ఇప్పుడు కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం దీని కోఆర్డినేట్స్ మారతాయి కదా ఎక్స్ డాష్ వై డాష్ ఈ కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఈ పాయింట్కి సంబంధించిన కొత్త కోఆర్డినేట్స్ ఈ పాయింట్కి సంబంధించింది ఇవి కోఆర్డినేట్సే ఇవి కోఆర్డినేట్సే ఇవేమో ఈ ఈ యాక్సెస్ పరంగా ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ పరంగా ఇవి కోఆర్డినేట్స్ కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ పరంగా ఇవి కోఆర్డినేట్స్ అంటే దీని అర్థం ఏం చెప్పండి ఎక్స్ డాష్ అంటే ఏంటి కొత్త కోఆర్డినేట్ సిస్టంలో ఈ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఎక్స్ డాష్ డిస్టెన్స్ ఉంటుంది కదా ఎక్స్ డాష్ అనేది కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం కదా కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఆరిజెంటల్గా నుంచి ఎక్స్ డాష్ యూనిట్స్లో ఉంటుంది అలాగనే హైట్ కూడా వై డాష్ యూనిట్స్ హైట్లో ఉంటుంది ఈ హైట్ ఈ పాయింట్ ఇక్కడ ఆరిజిన్ నుంచి వై డాష్ యూనిట్స్ హైట్ ఎత్తులో ఉంటుంది ఇక్కడ ఆరిజిన్ నుంచి ఎక్స్ డాష్ యూనిట్స్లో ఎత్తులో ఉంటుంది సో ఒకసారి చూడండి ఈ ఎక్స్ డాషే కదా ఇక్కడ కూడా ఈ డిస్టెన్స్ కూడా ఎక్స్ డాష్ అవుతుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఈ పాయింట్ ఇక్కడ దాకా ఉందనుకుందాం ఈ పాయింట్ యొక్క కరెక్ట్ లొకేషన్ ఫుట్ అనుకుందాం ఎక్స్ యాక్సిస్ మీద ఈ పాయింట్కి సో ఇదే కదా ఎక్స్ డాష్ ఈ డిస్టెన్స్ ఎక్స్ డాష్ సేమ్ ఉంటాయి కదా అలాగనే ఇది వైడ్ అయితే ఇది కూడా వైడ్ యాసి ఉంటుంది కదా సేమ్ హైట్ కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంటుంది ఇది కూడా వైడ్ యాసి ఉంటుంది కదా రైట్ సో ఒక్కసారి చూడండి ఈ డిస్టెన్స్ టోటల్ ఎక్స్ ఈ హెచ్ ప్లస్ ఎక్స్ డాష్ రెండు ఒకటే చూడండి ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఒకటే కదా ఇది హెచ్ ఇది ఎక్స్ డాష్ ఈ రెండింటిని కలిపామనుకోండి హెచ్ ఇక్కడ వరకు ఎక్స్ డాష్ ఇక్కడ వరకు ఈ రెండింటిని కలిపామనుకోండి ఎక్స్ వస్తుంది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఎక్స్ డాష్ అలాగనే ఈ టోటల్ వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వై డాష్ ఇక్కడ వరకు కే ఇది వై డాష్ సో వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వై డాష్ ఏదో దీని ఆర్డర్లో రాస్తే ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ వై డాష్ ప్లస్ కే సో ఇది చాలా సింపుల్ ప్రూఫ్ బట్ వదిలేకుండా అది కూడా కవర్ చేద్దామని ఒక చిన్న వీడియో చేసాం ఈ ప్రూఫ్ నెక్స్ట్ రొటేషన్ కూడా కాన్సెప్ట్ అయిపోయాక దాని ప్రూఫ్ కూడా నేను సపరేట్గా చెప్తాను ఓకే